हाय फ्रेंड्स, वेलकम टू तेलगम्मई थॉट्स। ई रोज इंकोक समर स्पेशल सिंपल सोडा अंडी, स्वीट सोडा एला प्रिपेर चेसुकोलो चूसेदाम। सो नेनु इक्कड सब्जा गिंजल्नि वाडुतुन्नानु, मीरु इदि कावालि अंटे वाडुकोवच्चु, लेदु अंटे स्किप चेसेयोच्चु। सो इक्कड सब्जा सीड्स नि वेसुकोनि अंदुलोकि कोद्दिगा वाटर याड चेसेसि ओक 10 टू 15 मिनिट्स पाटु पक्कन उंचेस्ते ఈ లోపుగా మన సబ్జా సీడ్స్ అనేది రెడీ అయిపోతాయి। ఇప్పుడు షుగర్ సిరప్ అండి, షుగర్ లోకి ఒక 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని అందులోకి ఒక 3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసి ఇది కూడా ఒక 5 టు 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి। నెక్స్ట్ ఒక లెమన్ తీసుకొని ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట। एंड आइस क्यूब्स इला रेडी चेसि पेट्टुकोवाली। दीनिकि कावाल्सिंदि मेन गा प्लेन सोडा अंडी। इप्पुडु मनं ओक ग्लास तीसुकोनि इप्पुडु अंदुलोकि फस्ट आइस क्यूब्स याड चेस्तुन्नानु। नेक्स्ट सब्जा सीड्स अंडी, चूस्तुन्ना कदा जस्ट ओक 5 मिनिट्स लोने इवि मनकु रेडी अयिपोयायि। ఇవి ఆప్షనల్ అండి, ఈ సబ్జా సీడ్స్ మనకు హెల్త్కి మంచిది కదా, సో చలువ చేస్తుంది సమ్మర్లో, అందుకే నేను యూస్ చేస్తున్నాను। మీరు కావాలి అంటే యూస్ చేయొచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయొచ్చు। సో ఇక నేను 2 స్పూన్స్ సబ్జా సీడ్స్ వేస్తున్నాను అండ్ ఇందులోకి లెమన్ జ్యూస్ వేస్తున్నాను। కంప్లీట్గా 1 లెమన్ తీసుకున్నాను నేను। సో ఇక్కడ లెమన్ జ్యూస్ కూడా వేసేసుకొని షుగర్ సిరప్ని కూడా యాడ్ చేస్తున్నాను। ఇది ప్లెయిన్ సోడా తీసుకుంటున్నాం కదండి, అందుకే షుగర్ అనేది ఎక్కువగానే పడుతుంది। సో ఇలా షుగర్ సిరప్ని వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేస్తున్నాను। ఇది నార్మల్ మనము స్వీట్ సోడా ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట। సో ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా మనము సోడా, ఇది ప్లెయిన్ సోడా అండి, ఈ సోడాని మనం యూస్ చేస్తున్నాము। సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకే సోడాని కూడా వేసేస్తున్నాను। చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కలిపేసుకుంటే మనం బయట టైడ్ అయిపోయొచ్చు ఉంటాం కదండి ఎండకు వెళ్ళేసి, సో అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనం స్వీట్ సోడా ప్రిపేర్ చేసుకోవచ్చు। అండ్ ఫైనల్గా మీరు కావాలి అనుకుంటే పుదీనాతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది। సో చూస్తున్నారు కదా, మనం ఇంట్లోనే ఈజీగా స్వీట్ సోడాని ప్రిపేర్ చేసుకోవచ్చు। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్। థ్యాంక్ యూ।